नमो ब्रह्मादिभ्यो ब्रह्म विद्या संप्रदाय कर्तृभ्यो वंशऋषिभ्यो नमो गुरुभ्यः। अधिक मास पुराण पूर्व कथानुसारेण अद्य कथा प्रस्तूयते। सूत उवाच भवद्भिर्यः कृत प्रश्न स्तमची करदाशुकः यदुत्तरं मुवाचेशास्तद्वदामि तपोधनाः। ఈ విధంగా గోలోకానికి వెళ్ళినటువంటి అధిక మాసము మరలా ఏం జరిగింది, శ్రీకృష్ణ పరమాత్మ ఈ గోలోకానికి ఏ విధమైనటువంటి విశేషమైనటువంటి కీర్తిని కలిగింపచేశాడు అని నారాయణ మహాముని అడిగాడు. గోలోకనాథో యదువాచ విష్ణుం తదేవ గుహ్యం కథయామి వత్స. ఆ గుహ్యమైనటువంటి విష్ణుమూర్తికి కృష్ణ పరమాత్మ ఏ విషయం చెప్పాడో అది గుహ్యమైనటువంటిది అవుతుంది కనుక అటువంటి విషయమంతా కూడా నాకు తెలియజేయమని అడుగుతూ ఉన్నాడు నారాయణ మునిని నారదుడు. అయితే విష్ణుమూర్తి యొక్క అధిక మాసానికి ఏదైతే చెప్పినటువంటి వాడే అయినాడో అది గుహ్యమైనటువంటి విషయం కనుక నేను నీకు తెలియజేస్తాను, కానీ ఈ విషయమంతా కూడా సద్భక్తి కలిగినటువంటి వాళ్లకు, ఆస్తికులకు, దంభ వివర్జితులకు అయినటువంటి మంచి శ్రోతలకు మాత్రమే ఈ యొక్క విషయమంతా కూడా చెప్పాలి అని చెబుతున్నాడు. ఎవరైతే ఈ యొక్క అధిక మాసం ఇవ్వబడినటువంటి విశేషమైనటువంటి కీర్తిని ఇచ్చినటువంటి వాడైనాడో ఈ సుకీర్తి కృత్ పుణ్యకరం యశస్యం సత్పుత్రదం వస్యకరం చ రాజ్ఞం దారిద్ర్యదావాగ్ని రనల్ప పుణ్యైః శ్రావ్యం తథా కార్యమనన్య భక్త్యాః. ఈ విషయాన్ని ఎవరైతే వినినటువంటి వారే అవుతున్నారో, ఎవరు చెబుతున్నారో అటువంటి వారికి ఉత్తమమైనటువంటి కీర్తి, పుణ్యము, యశస్సు, మంచి పుత్ర సంతానము, రాజులకు రాజ్యము, దరిద్రులకు దారిద్ర్య నాశనము కలిగినటువంటిదే అవుతుంది. కనుక ఇటువంటి పుణ్యకరమైనటువంటి విషయాన్నంతా కూడా నేను నీకు చెబుతాను వినుమని నారాయణ మహాముని నారదుల వారికి ఈ యొక్క పురుషోత్తమ మాసానికి కలిగినటువంటి శ్రీకృష్ణ పరమాత్మ ఇచ్చినటువంటి విశేషమైనటువంటి మహత్తును తెలియజేస్తున్నాడు. అత ఏనం కరిష్యామి సర్వోపరిమయా సమం. హే నారాయణ మహాముని చెబుతున్నాడు, హే నారద, ఈ పురుషోత్తమ మాసానికి శ్రీకృష్ణ పరమాత్మ చెబుతున్నాడు, హే విష్ణుమూర్తి, ఈ మలమాసం యొక్క చేతును ధరించి నీవు ఈ యొక్క గోలోకానికి వచ్చావు కనుక ఈ విషయమంతా కూడా ఎప్పటికీ చిరస్థాయిగా నిలిచి ఉండినటువంటిది అవుతోంది. కనుక ఉత్తమమైనటువంటి ఈ యొక్క ఈ అధిక మాసానికి లోకములన్నీ కూడా కీర్తింపచేసేటటువంటి విధంగా హే విష్ణు, నేను నా యొక్క నామాన్ని ఈ మలమాసానికి ఇచ్చినటువంటి వాడనే అవుతున్నాను. అయితే ఈ విధంగా గుణైః కీర్త్యానుభావేన షడ్భాగైశ్చ పరాక్రమః. హే విష్ణు, ఈ జగత్తులందరూ కూడా నీవు కూడా తెలుసుకున్నటువంటి విషయం ఏమిటి అంటే గుణముల చేత, కీర్తనముల చేత ప్రభావమైనటువంటి షడైశ్వర్య సంపన్నత కలిగినటువంటి పరాక్రమము కలిగినటువంటి ఏదైతే ఉందో అదంతా కూడా నేను ఈ యొక్క అధిక మాసానికి ఇచ్చిన వాడనే అవుతున్నాను. పురుషోత్తమ నామేన ఈ యొక్క ఈ అధిక మాసం ఇక్కడి నుంచి పురుషోత్తమ నామం చేత పిలువబడినటువంటిదే అవుతోంది. తథామపి లోకేషు ప్రతిత పురుషోత్తమ అస్మై సమర్పితా సర్వే ఏ గుణమై సంస్థితాః. శ్రీకృష్ణ పరమాత్మ విష్ణుమూర్తికి ఈ యొక్క పురుషోత్తమ మాసానికి
శ్రీకృష్ణ పరమాత్మ యందు ఏ గుణములైతే ఉన్నవో ఆ గుణములన్నీ కూడా నేను ఈ పురుషోత్తమ మాసానికి ఇస్తున్నాను. ఆ విధంగా ఈ పురుషోత్తమ మాసము లోకములన్నిటిలో కూడా విఖ్యాతిని కలిగినటువంటిదే అవుతోంది. పురుషోత్తమేది మన్నామా ప్రథితం లోకవేదయో, నన్ను పురుషోత్తముడని పిలుస్తారు కనుక ఈ అధిక మాసానికి పురుషోత్తమ మాసము అని ఇక నుంచి పిలుస్తారు. ఏ తదప్యసే హే జనార్దన, పూర్వము వర్ణన చేసినటువంటి విధంగా సర్వగుణములకు గుణముని అయినటువంటి నేను ఈ పురుషోత్తమ మాసానికి విశేషమైనటువంటి నా యొక్క నా మహాత్మ్యములన్నీ కూడా నేను సమర్పించినటువంటి వాడని అవుతున్నాను. ఏతన్నాంనా జగత్ సర్వం పవిత్రం చ భవిష్యతి. అదేవిధంగా మత్సాదృశ్యముపాగమ్య మాసానామధిపో భవేత్, నా యొక్క పేరు వలన కలిగినటువంటి యొక్క అధిక మాసము అన్ని మాసములకు కూడా అధిపతి అయినటువంటిదే అవుతుంది. జగత్పూజ్యురాలయ అవుతుంది, జగద్వంద్యురాలయ అవుతుంది. మాసో మాసో ఎంతు భవిష్యతి, మాసం ఈ విధంగా ముందు జరుగుతుంది. పూజకానాంచ సర్వేషాం, ఎవరైతే ఈ అధిక మాసాన్ని పూజిస్తున్నారో అటువంటి వారి యొక్క సర్వ విధములైనటువంటి దుఃఖములు దారిద్ర్యములు నశింపచేసేటటువంటిదే ఈ అధిక మాసం అవుతుంది. అదేవిధంగా సర్వే మాస సకామాశ, అన్ని మాసములు కూడా కామనలతో కూడుకున్నటువంటివి, కానీ ఈ యొక్క పురుషోత్తమ మాసం నిష్కామమైనటువంటిదే అవుతుంది. ఈ పురుషోత్తమ మాసాన్ని సేవించేటటువంటి వారికి మోక్షద సర్వలోకానాం అతుల్యోయం మయా కృతః, ఈ యొక్క పురుషోత్తమ మాసం మోక్షమునిచ్చినటువంటిదే అవుతుంది, నాతో సమానమైనటువంటిదే అవుతుంది. అకామతోనే కానీ సకామతోనే కానీ ఈ యొక్క అధిక మాసాన్ని పూజించినటువంటి వాళ్లకు వారి యొక్క సర్వ విధములైనటువంటి కర్మాణి భస్మసాత్ కృత్వ, వాళ్ళ యొక్క అకర్మలు పాపములన్నీ కూడా నేను నశింపచేసినటువంటి వాడని అవుతున్నాను. ఎదర్థంచ మహాభాగా యతినో బ్రహ్మచారిణః, ఏ విధంగానైతే మహాభాగులైనటువంటి యతీశ్వరులు బ్రహ్మచారులు తపశ్చర్యను చేసినటువంటి వాళ్ళే అవుతున్నారు. సదా సర్వకాలం నిరాహారములను చేస్తూ దృఢవ్రతములను ఆచరిస్తూ ఫలములను పత్రములను కేవలంగా గాలిని మాత్రమే స్వీకరిస్తూ కామక్రోధ వర్జితులైనటువంటి వారై జితేంద్రియులై వాళ్ళందరూ కూడా ఏ విధంగా సర్వే ప్రావుట్కాలే నిరాశ్రయాః తపస్సులను ఆచరించినటువంటి వారే అవుతున్నారు. అటువంటి వాళ్ళందరికీ కూడా కలిగే ఇంతటి మహత్తరమైనటువంటి తపశ్చర్యను చేసేటటువంటి వాళ్ళందరికీ కూడా నేను కేవలంగా ఈ యొక్క పురుషోత్తమ మాసం 30 రోజులు ఆచరించేటటువంటి నియమములు కలిగినటువంటి వాళ్ళందరికీ కూడా అంతటి పుణ్యాన్ని ఇచ్చినటువంటి వారిని అవుతున్నాను. ఏ విధంగానైతే శీతకాలంలో చలికాలంలో నీళ్లలో మునిగినటువంటి వారే తపస్సును ఆచరిస్తారు, ఎండాకాలంలో పంచాగ్ని మధ్యలో కూర్చున్నటువంటి వారే తపస్సును ఆచరిస్తారు, వర్షాకాలంలో వర్షములో నిలుచొని తపస్సును ఆచరించేటటువంటి వారికి ఏ పుణ్యమైతే కలుగుతుందో ఆ పుణ్యమంతా కూడా కేవలంగా పురుషోత్తమస్య భక్తాస్తు మాసమాత్రేణ తత్పదం. ఒక మాసం ఈ యొక్క పురుషోత్తమ మాసాన్ని సేవించినటువంటి వారికి కలుగుతుంది. అంతేకాదు జరా మృత్యు కలగకుండా అనాయాసంగా మృత్యువు కూడా కలిగినటువంటిదే అవుతుంది. అదేవిధంగా సర్వసాధనత శ్రేష్ట సర్వకామార్థ సిద్ధత, సర్వసాధనలకు శ్రేష్ట సమానమైనటువంటిది, సర్వ ఇచ్ఛలను నెరవేర్చేటటువంటిది, సర్వసిద్ధులను కలిగింపచేసేటటువంటిది అయినటువంటి ఈ యొక్క పురుషోత్తమ మాసము నువ్వు అందరూ కూడా సదా సర్వకారమును సేవించినటువంటి వారే కావాలి. ఈ విధంగా తథా కోటి గుణం పుణ్యం కృతం మే పురుషోత్తమే, అనేక విధములైనటువంటి జప తప హోమ క్రియాకర్మలను వల్ల కలిగేటటువంటి పుణ్యము కంటే
ఈ అధిక మాసాన్ని సేవించి పూజించేటటువంటి వారికి కోటి గుణముల పుణ్యము కలిగినటువంటిదే అవుతోంది. చాతుర్మాస్యాదిభిర్యజ్ఞైః స్వర్గం గచ్చంతి కేజనః. చాతుర్మాస్యాది యజ్ఞముల వలన కలిగేటటువంటిది ఏమిటి అంటే వారికి స్వర్లోక ప్రాప్తి కలిగినటువంటిదే అవుతుంది. కానీ ఆ యొక్క పుణ్యము క్షీణమానమైన మీదట తత్రత్యం భోగవమాసాద్య పునర్గచ్చంతి భూతలం. వాళ్ళందరూ కూడా మళ్ళా తిరిగి భూమి మీద జన్మించినటువంటి వారే అవుతారు. కానీ విధిపూర్వకంగా ఎవరైనా ఈ యొక్క పురుషోత్తమ మాసాన్ని ఆదరపూర్వకంగా చేస్తారో అటువంటి వారి యొక్క కులమంతా కూడా తరించినటువంటిదే అవుతుంది. మామయే వైశ్యత్య సంశయం మాముపేతోత్ర సంసారం జన్మ మృత్యుభయాకులం. కనుక ఈ యొక్క అధిక మాసానికి పురుషోత్తమ మాసానికి విధిపూర్వకంగా సేవించేటటువంటి వారికి వాళ్ళ యొక్క కులంతో సహితంగా ఉద్ధారం కలిగింపచేస్తున్నాను. నాలో ఏ గుణములైతే ఉండినటువంటివి వచ్చినవో అవన్నీ కూడా ఈ పురుషోత్తమ మాసంలో ఉండినటువంటివి వచ్చినవి. ఏ స్థానంలో వెళ్ళినటువంటి వారి అయితే నన్ను దర్శింపన చేసుకున్నటువంటి వారే కారో అటువంటి వారు కేవలంగా పురుషోత్తమ మాసాన్ని సేవించడం వలన నన్ను దర్శించినటువంటి వాళ్ళే అవుతారు. ఇది చందో వచ సత్యామసత్యం చ అజతే కథం ఏ తన్మాసాధిపశ్చాహం మయైవాయం ప్రతిష్ఠిత. కనుక ఇక నుంచి ఈ అధిక మాసానికి స్వామిని నేనే అవుతున్నాను. కనుక ఇక నుంచి ఈ యొక్క అధిక మాసము పురుషోత్తమ మాసంగా భక్తులందరూ కూడా పిలుచుకున్నటువంటి వాళ్ళే అవుతారు. నాకు సదా సర్వకాలము నా యొక్క భక్తులయందు చింతాక్రాంతుడినే అవుతాను. ఎవరేని భక్తుడికి ఏ విధమైనటువంటి అసౌకర్యం కలిగినా దాన్ని నేను నివృత్తి చేసినటువంటి వాడని అవుతాను. మమ చింతాదివానిషం తద్భక్తాన కామనాః సర్వా పూరణీయామయం మమైవహి. కనుక అటువంటి సర్వ విధములైనటువంటి భక్తులను భక్తులకు కలిగేటటువంటి దుఃఖములను నేను నివృత్తి చేసినటువంటి వాడనే అవుతాను. కానీ ఇక నుంచి ఈ యొక్క భక్తులందరికీ కూడా సర్వ విధములైనటువంటి దుఃఖములను నివృత్తి చేసేటటువంటిదే ఈ యొక్క పురుషోత్తమ మాసము అవుతుంది. అయితే ఎవరైనా నా యొక్క భక్తులు నన్ను నిందించినటువంటి వారైతే నేను వారి యొక్క పాపములను వారి యొక్క కుకర్మలను నేను పట్టించుకోను. కానీ పురుషోత్తమ మాసాన్ని ఆచరించేటటువంటి వారికి ఎవరైనా దుఃఖములు కానీ అవాంతరములు కానీ విఘ్నములు కానీ కలిగించినటువంటి వారిని మాత్రం నేను క్షమించినటువంటి వాడని కాను. కనుక మదారాధనతో విష్ణో మదీయారాధనం ప్రియం. నన్ను ఎవరైతే పూజిస్తారో వారికంటే నా భక్తులను పూజించేటటువంటి వారే నాకు ఎక్కువ ప్రీతి కలిగినటువంటిదే అవుతుంది. మదభక్త కామనాదానే విలంబేహం కదాచన. నా యొక్క భక్తుల కోరికను నేను ఎప్పుడూ కూడా తీర్చడానికి విలంబం చేయను. మదీయ మాస భక్తానాం అభిలంబ కదాచన. అదేవిధంగా ఈ యొక్క పురుషోత్తమ మాసాన్ని సేవించేటటువంటి మాస భక్తులకు నేను మమైవ అతీవ వల్లభ నేను తప్పకుండా వారి యొక్క కోరికలన్నీ కూడా నేను తీర్చినటువంటి వాడని అవుతున్నాను. కనుక ఈ యొక్క ఉత్తమమైనటువంటి ఈ యొక్క పురుషోత్తమ మాసాన్ని ఏతిస్సిన్ మహామూఢా జపదాన వివర్జితాః. ఎవరైతే జపము దానము లేకుండా మహామూర్ఖులై ఈ మాసాన్ని ఆచరించరో అటువంటి వారికి జాయంతే దుర్భగా దుష్టాః పరభాగ్యోపజీవినః. వాళ్ళందరూ కూడా దుష్టులైనటువంటి వారే ఈ యొక్క మాస మహాత్మ్యాన్ని తెలుసుకోకుండా జపానుష్ఠానములు ఆచరించకుండా సత్కర్మములు చేయకుండా స్నానదానములు ఆచరించకుండా ఉంటారో అటువంటి వారందరూ కూడా నిరంతరము దుఃఖము దారిద్ర్యము దుస్వప్నములను కలిగినటువంటి వారే అల్పాయుష్కులైనటువంటి వారే దుఃఖవంతులై అవుతూ ఉన్నారు. నకదాచిత్ సుఖం తేషాం స్వప్నే శిశిష్వృత. నా మాసాది మాసాన్ని ఆచరించినటువంటి వారు వాళ్ళు స్వప్నంలో కూడా
సుఖమును పొందినటువంటి వారే కారు. తిరస్కరువంతి ఏ మూఢామలమాసం మమ ప్రియం నాచరిష్యంతి ఏ ధర్మా ధర్మం తే సదా నిరయాలయః. కనుక ఇంతటి నాతో సమానమైనటువంటి షడైశ్వర్యములు కలిగింపచేసినటువంటి ఈ యొక్క పురుషోత్తమ మాసమును ఏ మూర్ఖులైనటువంటి వారు మూఢులు ఈ మలమాసాన్ని ఈ యొక్క అధిక మాసాన్ని నాచరిష్యంతి ఆచరించరో ఆ అటువంటి వారందరూ కూడా నరకలోకానికి వెళ్ళినటువంటి వాళ్ళే అవుతారు. ఈ యొక్క పురుషోత్తమ మాసే మాసే తృతీయకే ఎప్పుడొస్తుంది? ప్రతి మూడు సంవత్సరములకు ఒక పర్యాయం వచ్చినటువంటిది అవుతుంది. కనుక ప్రతి మూడు సంవత్సరములకు వచ్చినటువంటి ఈ యొక్క పురుషోత్తమ మాసాన్ని ఆచరించేటటువంటి వారికి కుంభీపాకాది నరకములు కలిగినటువంటివై కావు. ఆచరించినటువంటి వారికి కలిగినటువంటివే అవుతున్నవి. కనుక ఇహలోకే మహద్దుఃఖం పుత్రపౌత్రకలత్రజం ఆచరించినటువంటి వారికి దుఃఖములు కలిగినటువంటివే అవుతున్నవి. కనుక ప్రాప్నువంతి మహామూఢ కనుక సర్వ విధములైనటువంటి పుత్రులను పౌత్రులను ప్రపౌత్రులను సుఖమును సంతోషమును కావాలనుకుని వారు ఈ యొక్క మహా పుణ్యప్రదమైనటువంటి ఈ యొక్క అధిక మాసాన్ని సేవించాలి. తే కథం సుఖమేదంతే ఏషాం అజ్ఞానతో గత. కనుక అజ్ఞానులు కాకుండా సుఖాన్ని పొందాలనుకునేటటువంటి వారు శ్రీమాన్ పుణ్యతమో మాసో మదీయ పురుషోత్తమ పుణ్యతరమైనటువంటి ఈ యొక్క పురుషోత్తమ మాసాన్ని చేసినటువంటి ఆచరించినటువంటి వారై కావాలి. ఏ స్త్రీలైతే పుత్ర పౌత్రులను సుఖ సంతోషమును సౌభాగ్యమును కోరుకున్నటువంటిది అవుతుందో ఆ స్త్రీలు పురుషోత్తముని సేవించినటువంటి వారై ఈ యొక్క పురుషోత్తమ మాసములో స్నానము దానము అర్చనాధికములను చేసినటువంటిదే అవుతుందో ఆమె సౌభాగ్యమును సంతతిని సుఖమును పుత్రులను పౌత్రులను కలిగినటువంటిదే అవుతుంది. యాసాం మాసో గత శూన్యో యన్నామ పురుషోత్తమ నతాసాం మనుకూలోహం న సుఖం స్వామిజం భవేతు. ఎవరైతే ఈ యొక్క మాసాన్ని మరి ఆచరిస్తారో అటువంటి వాళ్ళందరూ కూడా సుఖము సంతోషమును పొందినటువంటి వారే అవుతారు. ఎవరైతే ఆచరించరో అటువంటి వారికి అనుకూలతలు కలిగినటువంటివే కావు. భ్రాతాపుత్ర ధనానాంచ సుఖం స్వప్నేపి దుర్లభం. మరి అటువంటి వారికి అన్నదమ్ముల యొక్క అక్క చెల్లెళ్ళ యొక్క తల్లిదండ్రుల యొక్క అన్న తమ్ముల యొక్క సుఖము ఈ యొక్క మాసాన్ని ఆచరించేటటువంటి వారికి కలిగినటువంటిదే అవుతుంది, ఆచరించనటువంటి వారికి కలిగినటువంటిదే కాదు. కనుక తస్మా సర్వాత్మనా సర్వే స్నాన పూజ జపాదికం. కనుక అందరూ కూడా ఈ యొక్క మాసంలో ప్రాతకాలంలోనే స్నానము శ్రీకృష్ణ పూజను ఆచరించినటువంటి వారే కావాలి. విశేషంగా ఈ యొక్క ప్రకర్తవ్యం దానం శక్తి అనుసారత ఈ యొక్క పురుషోత్తమ మాసంలో దానము చేసినటువంటి వారికి అధికస్య అధికం ఫలమని చెప్పబడినటువంటిది అవుతుంది. ఈ పురుషోత్తమ మాసాన్ని ఆచరించేటటువంటి వాళ్ళు ఏనాహమర్చితో భక్త్యా భక్తిపూర్వకంగా ఎవరెవరు ఈ యొక్క మాసాన్ని అర్చిస్తారో పురుషోత్తముని సేవిస్తారో అటువంటి వారికి ధనము పుత్రసుఖము కలిగినటువంటిదే అవుతుంది. ఆ తర్వాత అంత్యకాలమున మోక్ష ప్రాప్తి గోలోక ప్రాప్తి కలిగినటువంటిదే అవుతుంది. మమాగ్నయా జనా సర్వే పూజయిష్యంతి మామకం సర్వేషామపి మాసానాం ఉత్తమోయం మయా కృతః. హే జనార్దన, హే విష్ణు, ఈ విధంగా నా యొక్క భక్తి కలిగినటువంటి వాళ్ళందరూ కూడా నా ఆజ్ఞ చేత ఈ మాసాన్ని భూలోకంలో ఆచరించినటువంటి వారై ధనపుత్రాది సుఖ సంపత్తులను అనుభవించినటువంటి వారై అవుతారు, గోలోక ప్రాప్తిని పొందినటువంటి వారే అవుతారు. ఇదంతా కూడా నా ఆజ్ఞ మూలకంగానే ఈ యొక్క అధిక మాసానికి ఇంతటి మహత్వం కలిగినటువంటిదే అవుతోంది అని ఈ విధంగా గచ్చ వైకుం అతస్వామధినాశస్య చింతాం త్యక్త్వా రమాపతే. హే విష్ణుమూర్తి, నీవు ఈ అధిక మాసాన్ని నా దగ్గరికి తెచ్చావు, ఇక ఈ అధిక మాసం గురించి చింతించవలసినటువంటి అవసరం లేదు.
నీవు వైకుంఠానికి వెళ్ళినటువంటి వాడవేక అని కృష్ణ పరమాత్మ శ్రీ విష్ణుమూర్తికి తెలియజేసినటువంటి వాడే అయినాడని ఈ విషయమంతా కూడా నారాయణ మహాముని నారదుల వారితో చెప్పినటువంటి వాడే అయినాడు. ఈ విధంగా గోలోకంలో శ్రీకృష్ణ పరమాత్మ పురుషోత్తమ మాసానికి అధిక మాసం యొక్క మహత్వనంతా కూడా ఈ యొక్క పురుషోత్తమ మాసానికి ఇచ్చినటువంటి వాడే అయినాడని ఇక నుంచి అధిక మాసంగా కాకుండా పురుషోత్తమ మాసంగా పిలువబడినటువంటిదే అవుతుంది అని చెప్పినటువంటి వాడైనాడు. ఇది శ్రీ బృహన్నారదీయ పురాణే పురుషోత్తమ మహాత్మే శ్రీ నారాయణ నారద సంవాదే అధిమాసస్య ఐశ్వర్య ప్రాప్తిర్నామ సప్తమోధ్యాయః శ్రీకృష్ణచరణారవిందార్పితమస్తు స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహిషా గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం లోకాః సమస్తాః సుఖినో హంతు.